మనకు ఓటు వేయని వాళ్ళు కూడా గతంలో కూడా అటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా మనం పోవాలి. అప్పుడు కనీసం వాళ్ళు ఇంటికి వచ్చి అడిగాడు మాకు మంచి జరిగిందిలే వై నాట్ అని కూడా వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని ఆశిస్తాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇళ్లల్లో అని చూస్తే 88% ఇళ్లకు పూర్తిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేర్లతో సహా ఇంటింటికి పోయి లెటర్లు ఇచ్చి ఈ పలాని ఇంట్లో పలాని అక్కకు పలాని చెల్లెమ్మకు ఇంత మంచి జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పి అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎప్పుడు కూడా జరగల. ఈసారి జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుడి దయ వల్ల రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పు కూడా జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ మాత్రం ఒకటి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడం టార్గెట్. అందుకనే 175కి 175 అని చెప్పి టార్గెట్ పెడతాను. నేను ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామనంటే నా తర్వాత ఇంకా కనుసూపు మేరలో ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. ఆ పరిస్థితులు దేవుడి దయ వల్ల ఈరోజు ఉన్నాయి. కాబట్టి మనలో ఏమున్నా కూడా డిఫరెన్స్ ఏమున్నా కూడా దయచేసి అందరం పక్కన పెడదాం. పక్కన పెట్టి అందరం కూడా ఒకటవుదాం. ఇక్కడో అక్కడో ఇక్కడో కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే కూడా అటువంటి వాళ్ళు కూడా